నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని హన్మకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం రామ్మూర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు నుండి కాలేజీ జంక్షన్ వరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియా హన్మకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం రామ్మూర్తి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాత్రి పగలు వృత్తి విషయాల్లో కానీ గృహ విషయాల్లో కానీ 24/7 కృషి చేస్తున్న మహిళలకి ఒక రోజు ఉండాలి, వాళ్ళ సేవల్ని గుర్తించుకుంటూ అని ఈ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మనం పురస్కరించుకొని చేసుకుంటున్నామండి. నా పేరు పద్మజ, నేను సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాదులు మరియు జ్యుడిషియల్ ఎంప్లాయీస్, న్యాయమూర్తులు అందరి ద్వారా ఇలా ర్యాలీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు కూడా ఒక ప్రత్యేక రోజును గుర్తిస్తూ మహిళల కోసం వారి కృషిని మరియు వారి బలాన్ని ఒక్కసారి గుర్తు చేయడానికి మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం. మహిళలందరికీ కూడా చాలా ధైర్యం మరియు బలం ఉంటుంది. వారు వాళ్ళ ధైర్యాన్ని మరియు బలాన్ని గుర్తించి ప్రతి రంగంలో కూడా ముందుకెళ్తూ ఎక్కడ కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుకెళ్తూ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. నా పేరు శశిరేఖ అండి, అడ్వకేట్, లేడీ జాయింట్ సెక్రటరీ, వరంగల్ బార్ అసోసియేషన్. వాళ్ళ హక్కుల గురించి అందరికీ అవగాహన కలజేయడం కోసం, వాళ్ళలో చైతన్యం కలజేయడం కోసం ఇవన్నీ జరపడం జరుగుతున్నది. అందరూ కూడా అర్థం చేసుకొని మంచిగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ కూడా ఇంకా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వాంతులు విరోచనాలతో 39 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసి పడుకున్నారు. ఉదయం లేచిన తర్వాత ఒక్కసారిగా వాంతులు విరోచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తనికెళ్లపల్లి రవీంద్రరావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్య కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్ తెలియజేశారు. రెండు వార్డులలో చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రిపూట కొద్దిమంది అమ్మాయిలు వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నాయని తెలియడంతో ఊటావుటిన హాస్పిటల్కి తరలించడం జరిగింది. 35 నుంచి 40 మంది విద్యార్థినీలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
వారికి సంబంధించి వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. విద్యార్థినులందరూ కూడా పరామర్శించడం జరిగింది. అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వామిటింగ్స్ కూడా కంట్రోల్ అయినాయి. బహుశా మేబీ నీయం తాగునీరు విషయంలో కానీ లేదా వంట విషయంలో కానీ కాస్త ఎక్కడో ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానం ఉంది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్రాణాపాయం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి కాస్త మురికి కాలువలు వాతావరణం సంబంధించి కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. గత వారం రోజుల క్రితమే ఆ గురుకుల పాఠశాలను నేను సందర్శించినప్పుడు నా దృష్టికి వచ్చింది ఆడ చుట్టూ మురికి కాలువలు కానీ ఇతరత్ర పందులు తిరగడం కానీ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇబ్బందిగా ఉందని ప్రిన్సిపాల్ గారు కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ ఎండాకాలంలోనే ఆ వాతావరణాన్ని అంతా కూడా సరి చేయాలని చెప్పని భావించాం. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడ గురుకుల పాఠశాలలు ఈ వాతావరణం ఉన్నా కూడా వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఉంది. ఫుడ్ పాయిజన్ జరగకుండా ఫ్రీక్వెంట్గా ఈ పరిణామాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ వెంకట లక్కవత్. నేను డిప్యూటీ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబాలో వర్క్ చేస్తున్నాను. ఇవాళ కసూరా స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 35 స్టూడెంట్స్ వచ్చినారు. సో మధ్యరాత్రి వాళ్ళకు కడుపు నొప్పి, విరోచనాలు మరియు వామిటింగ్స్ అనే సింప్టమ్స్ వచ్చినారు. మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ 35 మంది వచ్చినారు. అందరికీ మేము ట్రీట్మెంట్ చేశాము. అందరి పరిస్థితి అదుపులో ఉంది. ఎలాంటి సీరియస్ కేసెస్ కూడా ఏం నమోదు కాలేదు. అందరి కండిషన్స్ నార్మల్గా ఉంది. మార్చి 12-13 తేదీల్లో ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నర్సంపేట నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తున్నామని ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఎంసీపీఐయు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్ద రమేష్, నగర కార్యదర్శి గడ్డం నాగార్జున, జిల్లా నాయకులు గోనె కుమారస్వామి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దర రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఏర్పడిన ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లేకపోవడం చాలా బాధాకరమని, అన్ని జిల్లాల్లో సమగ్ర కలెక్టరేట్ నిర్మించి వరంగల్లో మార్చి 12-13 తేదీల్లో ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నర్సంపేట నుండి వలంగర్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తున్నామని ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఎంసీపీఐయు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్ద రమేష్, నగర కార్యదర్శి గడ్డు నాగార్జున, జిల్లా నాయకులు గోనె కుమారస్వామి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లేకపోవడం చాలా బాధాకరమని, అన్ని జిల్లాల్లో సమగ్ర కలెక్టరేట్లు నిర్మించి వరంగల్లో మాత్రం విస్మరించారని, పేదలు ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను రెగ్యులర్ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదని, ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించలేదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పాట పాడుతుందని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏటా 300 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు విడుదల చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై ఈ నెల 11 మరియు 12 తేదీల్లో నర్సంపేట నుండి పాదయాత్రగా బయలుదేరి వరంగల్ కలెక్టరేట్ ప్రజా సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని, వాటిని పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో ఎంసీపీయు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని రమేష్ హెచ్చరించారు.
ఈరోజు వరకు 2017లో ప్రారంభమైనటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కట్టడం మట్టి తీసిన పరిస్థితి లేదు, అక్కడ ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. బయట నుంచి కొంతమంది పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ మేము పరిశ్రమలు పెడతామని చెప్పేసి అంటారు. అది ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. రైతుల దగ్గర 10 లక్షల ఎకరం కొన్నటువంటి ప్రభుత్వం ఈరోజు 70 లక్షలు 80 లక్షల చొప్పున బయట పెట్టుబడిదారులకి అమ్ముతున్నటువంటి పరిస్థితి, అంటే ఈరోజు బ్రోకరిజం చేయడానికి ఈరోజు పనికొస్తున్న పరిస్థితి ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ పేరు సేకరించిన భూముల సంబంధించి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, వరంగల్ జిల్లాలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలన్నా, వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలని చెప్పేసి అన్నా కూడా ఈరోజు పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడది. అందుకోసమే భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 12-13 తేదీలలో నర్సంపేట నుంచి హన్మకొండలోని వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 2 రోజుల పాటు పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది. దానికి సమయత్వం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ పాదయాత్ర సందర్భంగా ఈ డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇస్తాం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. అప్పటికీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించిన ప్రారంభానికి సామాజిక ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ మరింగంటి యాదగిరి ఆచార్యులు గారు వస్తున్నారు. పాల్గొన్న పరిస్థితి ఉంది. వందలాది మంది వేలాది మంది ప్రజలంతా కూడా పాల్గొని వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా అవేర్ హాస్పిటల్ డాక్టర్ బృందం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బైరాములగూడలో ఉన్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా మా యొక్క ఆసుపత్రిలో మూత్రపిండ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ మూత్రపిండ వ్యాధులు రావడానికి ముఖ్య కారణం 1 మధుమేహం, 2 రక్తపోటు, 3 అధిక బరువు కారణమని తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ రోగులకు మా ఆసుపత్రిలో ఓపీడీ సేవలతో పాటు కొన్ని కిడ్నీ పరీక్షలు, ఫైబర్ స్కాన్ ఉచితంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ రాజేందర్, యూరాలజిస్ట్ డాక్టర్ వేణు, డాక్టర్ నవీన్, డాక్టర్ శశిధర్ సింగ్ సబర్వాల్ ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. మేము నాకు దగ్గర దగ్గర నేను చెప్పాలని చెప్తున్నా, 100 కోట్లు కాబట్టి కూడా ఉంది, కానీ ఆరోగ్యం చెడిపోయినప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా పనికిరావు. ఇట్లా చెప్పిన డాక్టర్లు డ్రింక్ చేయకండి, నువ్వు గౌర్స్ కాబట్టి డ్రింక్ చేయకండి, స్మోక్ చేయకుండా కూడా నేను బాగా స్మోక్ చేసినాను, డ్రింక్ చేసినాను, నా ఆరోగ్యం నేనే పాటు చేసుకున్నాను. నాకు 3 బిడ్డలు, 1 కుమారుడు, అందరు అమెరికా సేపు బిహైండ్ ద వర్క్ అంటే పని చేయాలి, ఈ మనీ ఏం చేయాలి అనే దాని మీదనే ఉన్నది. సో బేసిక్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎవరు పాటించట్లేదు. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఆ హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, టైమ్లీ డైట్, ప్రాపర్ డైట్, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటే ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, సో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇన్షియల్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్ చేసినట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి అవి మనకి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వెళ్ళదు. సో మనకి ట్రీట్మెంట్, జబ్బు వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్న దానికన్నా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. పాసిబిలిటీ ఉన్నారు ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోన్ ఉంటే పరిగణ, ఎస్పెషల్లీ మనకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత హైపర్ టెన్షన్. సో ముఖ్యంగా నేను యువకులకు కానీ చెప్పింది ఏంటంటే మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి తీసుకో, మంచి జీవన శైలి ఉండడం, రెగ్యులర్ వాకింగ్ చేయడము, హెల్దీ డైట్. ఇంతకుముందు చెప్పినట్టు మనము ఈ ఆర్గానిక్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి ఎక్సెస్ మనం చూస్తున్నాము, మనకి ఎక్కువ వీడిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫార్మర్స్ కూడా. దానివల్ల కూడా ఏంటంటే మనకి వచ్చేటువంటి ఆహార పదార్థాలు కూడా ఏంటంటే ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి, అది పొల్యూట్ అయిపోతుంది. అది కూడా ఒక రీజన్ అనమాట మనకి మెయిన్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి మన ఈవెన్ విలేజ్ లో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి కిడ్నీ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది 1500 ఒకటి ప్రకటించడం జరిగింది. దీనిలో అన్ని మేజర్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి అన్ని పారామీటర్స్ వస్తున్నాయి, అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో దెన్ సడన్లీ యూ కెన్ హ్యావ్ ఎన్
left ventricular outtract obstruction and sudden deaths are known in athletes. It is known as athlete heart. Gout, sir, is a very famous dialysis. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలోనే బీజేపీ పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు. కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, నేను చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేశానని, శాఖ అభిమానంతోనే బీజేపీ పార్టీలో నేను ప్రజలకు మరింత సేవ చేయటకు బీజేపీ పార్టీలో సమయం చూసి చేరుతున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా నేను కొనసాగిస్తున్న ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగిస్తానని కూడా తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదం, పార్టీ ఆశీర్వాదిస్తే పరిగి నుండి బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తానని తెలియజేశారు. అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అధిష్టానం చెప్పిన మేరకు బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసి అనంతరం పరిగిలో కాషాయ జెండా ఎగురవేస్తామని శరత్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాదరావు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, స్థానిక సర్పంచ్ కేశవులు, జిల్లా నాయకులు వెంకటయ్య, మండల అధ్యక్షులు షేర్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ పని త్వరలోనే స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసి చూపిస్తాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం సార్, సార్ వచ్చినా కూడా ఈసారి కాషాయాన్ని పరిగి కాన్స్టిట్యుయెన్సీలో ఎగిరేయడం తథ్యము. ప్రహ్లాదన్న ఆశీర్వాదాలతోని ఖచ్చితంగా ఈ పని త్వరలోనే స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసి చూపిస్తాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం టికెట్ అంటే నాకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే, పార్టీ ఆశీర్వదిస్తే నిలబడాలని ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్. ఒకవేళ పార్టీ నన్ను ఆదేశించి నువ్వు నిలబడంటే నేను నిలబడనీక సిద్ధంగా ఉన్నా. లేదు, పార్టీ ఇంకొకరికైనా అవకాశం ఇచ్చి వాళ్ళు నిలబడ్డా, వాళ్ళకు నేను ఎంతైతే కష్టపడుతున్నా వాళ్ళకు కూడా అంతే కష్టపడి పార్టీని గెలిపేయడానికి ప్రయత్నిస్తాను. చిన్న కరెక్షన్ అండి, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను. నా తల్లి రాజేశ్వరమ్మ గారు ఉండే కాంగ్రెస్ పార్టీలో. నేను పుట్టినప్పటి నుంచి, నాకు 4 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను సంఘాన్ని నమ్ముకున్నాను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. నేను 4 సంవత్సరాల నుంచి నేను శాఖలకు మొదలుపెట్టి పోయినాను. ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నేను ఏ పార్టీలో లేను. ఇదే ఫస్ట్ టైం నా బీజేపీలోకి రావడమే నా ఫస్ట్ పొలిటికల్ ఇంకా కొనసాగిస్తారా 100% కొనసాగిస్తాం. ఇంకా 2 ఇంతలు ఎక్కువ చేస్తాం. కామారెడ్డి జిల్లాలో 43,33,000 రూపాయలు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లకు అభినందనలు తెలిపారు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. మరోమాళ్ళు మహిళావారు ఉద్యమానికి సహకరించిన మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి మహిళల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో 14,776 సంఘాలకు 44,33,00,000 రూపాయలు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ర్యాలీకి ఇంత రావాల్సిన బాకీల గురించి మహిళలతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తారన్నారు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి నియోజకవర్గంలో వడ్డీ లేని రుణాల గురించి పునాది వేసింది కామారెడ్డి నియోజకవర్గం. కామారెడ్డి నియోజకవర్గంలో డ్వాక్రా మరోమారు మహిళా పోరులో పాల్గొని ఇవాళ సమిష్టి కృషితో విజయం పొంది ప్రభుత్వం దిగొచ్చి మన జిల్లాకు 44,35,00,000 రూపాయలు 14,776 సంఘాలకు ఇచ్చినట్టు ఇవాళ కలెక్టర్ గారు కళాభారతి ఆడిటోరియంలో చెక్కులు ఇచ్చారు జిల్లా సమైక్యకు అని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కలెక్టర్ జితేష్ విపాటిల్ గారికి, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ అడిగేది ఏంటంటే 2019 జనవరి నుండి 2020 మార్చి వరకు డబ్బులు వేసామని చెప్తున్నారు. 2014 నుంచి 2019 వరకు, అలాగే 2020 తర్వాత 2021-22 సంవత్సరాల్లో ఉన్నటువంటి 23 మార్చి వరకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా
మా అక్క చెల్లెల అకౌంట్లో వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మరొక్కసారి మరోసారి ఉద్యమం పాల్గొని పాలు పంచుకొని మా అక్క చెల్లెలు రోడెక్కే వరకు చూడకుండా అలాంటి పరిస్థితి రాకుండా మహిళా దినోత్సవం నాడు ఏ డబ్బులు అయితే మీరు రిలీజ్ చేశారో అవి మిగతా డబ్బుల్ని కూడా మీరు రెండు విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పారు కాబట్టి రెండవ విడత ఎప్పుడు వేస్తారనేది చెప్పాలి. కాబట్టి ఈ మార్చి 12, 13, 14 తారీఖుల్లో గ్రామాల వారిగా మహిళా సంఘాలతో చర్చించి మా అక్క చెల్లెలతో మాట్లాడి తదుపరి కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇంకా వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధి వడ్డీ లేని రుణాలు కూడా వేయాల్సింది ఉంది. అభయస్థం డబ్బులు కొందరికి వేసి కొందరికి వేయకుండా ఉంటే మిగతా వారికి రావాల్సినటువంటి డబ్బులేంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి తదుపరి నిర్ణయం తొందరగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశిస్తూ కామారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు వస్తున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం వాయిదా పడింది. దీంతో రామరెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి గరం గరమయ్యారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశం ఉందని అధికారులు తెలిపి సమావేశాన్ని ఎలాంటి సమాచారం లేకుండా పోయడం లేదని వాయిదా వేయడం సరైంది కాదని రామారెడ్డి, జడ్పీటీసీ నారెడ్డి, మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీసీ సమావేశ మందిరంలో నేలపై కూర్చుని ఆయన నిరసన తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు వస్తున్న నేపథ్యంలో అధికారులు సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలియజేశారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతుందని ముందస్తుగా సమావేశానికి హాజరు కాలేదన్నారు. రామారెడ్డి మండలానికి వచ్చిన నిధుల్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ అడ్డుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలు చేస్తుందని ఆయన తెలియజేశారు. సార్ మా ఈ ఆలేదా సార్ నాకు మీటింగ్ ఆలయ్యా నేను ఎన్న వేరే చేసే కనెక్ట్ చేయను. జిల్లా పరిషత్ సమావేశం ఉందని చెప్పేసి అధికారులు మనకు సమావేశం ఉందని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేవారికల్లా అక్కడ ఢిల్లీలకి కవితకు ఈడీ సమాలు వచ్చాయని చెప్పేసి అధికార పార్టీ నాయకులు రాలేదని చెప్పేసి మీటింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇదే ముందు సమావేశం అయితే మేము కూడా రాకుండా ఉండేవాళ్ళు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఈరోజు తెలంగాణ బంగారమైందని చెప్పేసి కేసీఆర్ చెప్తుంటారు. ఈరోజు ప్రతిగా మిత్రులు చెప్తున్నా బంగారం ఏడైంది, తెలంగాణ బంగారం ఏడైందో చూపెట్టాలా. ఈరోజు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకితీయ కానీ కమిషన్ల కోసం చేసే తప్ప తెలంగాణను ఏడ బంగారం చేసే పాపన పోలేదు. ఇదందరూ మీరు మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్క రాష్ట్రానికి వివిధ భాషలలో మాట్లాడి కానీ ప్రచురించి కానీ పంపినట్టయితేనే దేశాన్ని దోసుకోకుంటున్నాడు కేసీఆర్. కేసీఆర్ ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకున్న సాలక దేశాన్ని దోసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నా ఈ బంగారు తెలంగాణ ఎక్కడైందో చూపెట్టమని. ఏ జిల్లాలో అయింది మా అంటే కేసీఆర్ జిల్లాలో అయిందా, కవితక్క జిల్లాలో అయిందా, హరీష్ రావు జిల్లాలో అయిందా అని అడుగుతున్నా. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులకు తొత్తుగా అధికారులు వివరించదని ప్రజాస్వామ్యంగా వివరించాలని కోరుతున్నాం. ఈరోజు మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, ఏ ఒక్కరు 3 ఎకరాల భూమి వచ్చింది, ఏ ఒక్కరు గృహం అయిపోయింది, ఏ ఈరోజు కరెంట్ సమస్య కూడా 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి హెచ్చరిస్తున్న ప్రతి ఒక్కరు ఇలా దళిత బంధు అని చెప్తున్నారు. ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి దళిత బంధు ఎవరు నిర్ణయించాలా? దళితుల కుటుంబాలే కాళ్ళు కూర్చొని దళిత బంధు ఎవరు రావాలో నిర్ణయించాలా? ఈ ఎమ్మెల్యేలు కాదు, ఈ అధికార పార్టీ నాయకులు కాదు నిర్ణయించేది. లంచాలకు కక్కుర్తి పడి ఇవాళ అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఎంబడి తిరిగే వాళ్ళకే దళిత బంధు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఇంతకుముందు డాక్టర్ తీసుకున్న వాళ్ళకు ఈరోజు మరియు మళ్ళా ఏదంటే అది తీసుకుంటూ. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ధర్నా చేస్తూ చెప్తున్నాం. నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నా నిధులను కూడా కాజేస్తున్నారు మన జిల్లాలో ఉన్నటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళకు తొత్తుగా ఉన్నట్టు అధికారులు కూడా కావచ్చు. కాబట్టి చెప్తున్నా రేపు పోయే వచ్చే సమావేశంలో ఖచ్చితంగా దీని సమస్య గరెత్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దళితుల పక్షాన్ని ఉంటుంది, పేదల పక్షం. 800 కోట్ల రుణం ఉండి ఆ రోజు నుంచి మనం దళిత ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయితే పనిచేస్తలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఎక్కడ ఇల్లు కట్టుకుంటా. కామారెడ్డి జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంసీపీయూజీ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి మాలవత్ జబ్బర్ నాయక్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో బండారి మహిపాల్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బర్ నాయక్ మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి రాకమునకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను ప్రలోభ పెడుతూ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లో పంచకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని, మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రభుత్వం నోరు ఎందుకు మెదపడం లేదో చెప్పాలని నిలదీశారు.
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, పట్టించుకునే నాదుడే లేదని వాపోయారు. సమస్యలపై అన్నిటిపైన రేపటి నుండి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్, సుజాత, సత్తయ్య, బండి రాజలింగం తదితరులు పాల్గొన్నారు. వస్తే పెన్షన్ తోటే పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు పెన్షన్ రాకుండా చేయడం వల్ల ఈరోజు వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఈరోజు చాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లను పెట్టినట్టు ఏదైతే దాదాపు టౌన్లో 600 నుంచి 700 ఇండ్లు మాత్రమే నిర్మించి ఉన్నారు. కానీ 20,000 పైగా పైచీలకు దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. దానికి ఈరోజు కాలయాపన చేస్తూ అదో పేరుతో ఇదో పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు ఎలక్షన్ టైం వరకు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎంపిక చేసి ఖచ్చితమైన సమగ్రమైన ఏదైతే సర్వే చేసి వాళ్ళకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఈ వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం గుండె కోటుతోటి అనేక మంది చనిపోతూ ఉన్నారు, పిట్టల్లో రాలిపోతూ ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చిమ్మగొట్టట్లేదు. మరి ఈ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రం రోజులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజుకొకరు చెప్పున యువకులు అది కూడా 25 నుంచి 30 సంవత్సరాల మధ్య గల వయసు గల వ్యక్తులు యువకులు చనిపోతా ఈ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను రక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కొల్చారం ఏపీఓ మహిపాల్ రెడ్డి తెలియజేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతాన్శెట్టిపల్లి జాతీయ రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను రక్షించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొక్కలు చనిపోయిన చోట తిరిగి వేరే మొక్కలను నాటుతూ ప్రతి చెట్టుకు వాటర్ వేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు జరగడంతో పాటు చెట్లను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏపీఓ మహిపాల్ రెడ్డి తెలియజేశారు. అన్ని గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు రక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు వాటరింగ్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టిపల్లి సర్పంచ్ గడ్డుమీది నాగరాణి, నర్సింహులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ అరుంధతి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలంలోని మన జాతీయ రహదారి NH 765D కి గత సంవత్సరం మనము వర్షాకాలంలో మొత్తం 10 కిలోమీటర్ల దూరానికి 6,000 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పెట్టిన మొక్కలలో మళ్ళీ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడైతే మొక్కలు చనిపోయినాయో ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఇంకెక్కడన్నా ఇంకొక కొత్త వరుస చెట్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా ఆ విధంగా ఇంకొక 2,500-3,000 వరకు మనము ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ చేసినాము. ఇంకొక 4-5 రోజులలో పూర్తి స్థాయిలో ఈ 10 కిలోమీటర్ల దూర ప్లాంటేషన్ చేసేసి ట్రీగాళ్ళు సెట్ చేసుకుంటూ సాసరింగ్ మరియు గడ్డి లేకుండా అదేవిధంగా ప్రతి గ్రామానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు మరియు సర్పంచ్లకు సూచించినాము కూడా. ఎందుకంటే ప్రతిరోజు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించి ఎండాకాలం వరకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించగలరని వాళ్ళకు రిప్లై చేయడం జరిగింది. మన కొల్చారం మండలంలో అందరు సర్పంచులు ముందుకు వచ్చి బాగానే చేస్తున్నారు. ఒక 2-3 సంవత్సరాల లోపల ఈ హైవే మీద పెద్ద చెట్లుగా మారడానికి అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని కామరాతి బీరప్ప కళ్యాణ మహోత్సవం ఉప్పరపల్లి గ్రామంలో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉప్పరపల్లి యాదవ సంఘం సభ్యులు, బీబీపేట బీరయ్య ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఉప్పరపల్లి గ్రామంలో అగ్నిగుండం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుందని తెలియజేశారు.
మల్లికార్జున యాదవ సంఘం తరపున ఇప్పటికీ 3వ సంవత్సరం జరుగుతుంది. శ్రీ మల్లికార్జున దేవస్థానం నిర్మించుకొని ఇప్పటికీ 3వ పండుగ 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి శ్రీ గంప గోవర్ధన్ గారు, షబీరెల్లి గారు, రాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినారు. ఈ సందర్భంగా యాదవ సంఘం తరఫున కృతజ్ఞతను తెలియజేస్తున్నాం వారికి. ప్లస్ ఈ పండగ ఇప్పటికీ 3వ రోజు కొనసాగుతుంది. ఈ రోజుతో అగ్నిగుండాలు పూర్తయితే ఫస్ట్ రోజు ఏంటంటే ఏది ఫస్ట్ రోజు ఏది మైలకంప, తర్వాత సెకండ్ రోజు వచ్చేసి గంగాబోణము, 3వ రోజు వచ్చేసి గుడి వద్ద గంపలు తీసుకురావడము, 4వ రోజు అటువంటి ఏది అమ్మ కళ్యాణం జరిగింది. జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే జీవితం యావత్ మహిళా లోకానికి ఆదర్శనమని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలు శోభతాయి తుల్జాపురే తెలియజేశారు. సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతిని పురస్కరించుకుని అలల బజ్జుల తలమడుగు మండలం కోడాదిలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చదువులమ్మ తల్లివమ్మ సావిత్రిబాయి పూలే పాటపై చేసిన నృత్యం విశేషంగా ఆకర్షించింది. అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు, పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు పేటకొల్లి సుకుమార్ను మహిళా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత జోబాడే రవి, పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు నిబి వెంకన్న, ఏ లక్ష్మి, పిఈటి మమత, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ సత్యమ్మ, కిరణ్ కుమార్, మహిళా సంఘ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నిదర్శనం ఈ పిల్లలే 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలు ప్రాక్టీస్ లోనే గట్టిగా చప్పట్లు పిల్లలకి డాన్స్ నేర్పిస్తారు. హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంటలోనే ఇంత చక్కటి నాట్య ప్రదర్శన చేసిన 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలకి మరొకసారి కృతజ్ఞతలు, మీరు గట్టిగా చెప్పండి. పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా మీరు అలసిపోయినరా? అలసిపోలే కదా, మధ్యాహ్నం తిన్నారు కదా, గట్టిగా చెప్పట్లు. టీచర్ గా ఉన్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్ కామెంటర్ ఈయన. ఇవాళ బైక్ మీద మన దగ్గరికి వచ్చారు. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల కేంద్రంలో గురువారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ త్రివిక్రమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. గ్రామంలో ఉన్న అన్ని ప్రధాన వీధుల్లోనూ మెంటాడ జడ్పీ హైస్కూల్ చిన్నారులు, అంగన్వాడీలు, సచివాలయ ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు వక్తృత్వ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ప్రశంసా పత్రాలను బహుమతులు అందజేశారు. ఈ మేరకు జన విజ్ఞాన వేదిక ప్రతినిధి గడ్డిరెడ్డి అప్పలనాయుడు, జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అరుణ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభా పాటవాలను చాటుతున్నారన్నారు. చిన్నపాటి అవంతరాలు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బాల్య వివాహాలు కనిపిస్తున్నాయని, బాల్య వివాహాలు ప్రగతికి అవరోధమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సఖీ గ్రూపులను మరింత చురుగ్గా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎంపీడీఓ త్రివిక్రమరావు, తహసీల్దార్ ఆదిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయ సహకారాలతో విద్యార్థుల అలాగే మహిళలు అభివృద్ధి పథకంలో నడిచేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, జడ్పీ హైస్కూల్ బాలికలు పాల్గొన్నారు. మహిళా మనందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఎందుకంటే నేను వయసులో కాస్త పెద్దవాడినే కాబట్టి ఆ మాట అన్నాను. ఆనంద వేసిన సన్యాసం మాట్లాడుతున్నాడు, చాలా అద్భుతంగా మాట్లాడిందండి. చాలామంది మహిళలు ముందుకొచ్చి
ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళలో ఖచ్చితంగా చైతన్యం అనేటువంటిది వచ్చింది. ఇది మరింత అభివృద్ధి చెందాలి. అది ఏదో అన్నింట ముందు నడుచు అనేటువంటిది సూక్తి. అర్థమైందా? స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు అని చెప్పాడు ఒక పెద్ద. దాన్ని మనం ఏం చేయాలి? ఖండించాలి. అవునా? అలాగే ఎన్నికలు ఏవైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని శుక్రవారం గొట్లం సత్య ఫంక్షన్ హాల్లో గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని తెలిపారు. కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ మమత్స సురేష్ బాబు, గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ అప్పలనరసయ్య ప్రసంగించారు. ఎంసీ చైర్మన్ వేముల ముత్యాల నాయుడు, నాలుగు మండలాల్లోని ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనమండలికి ఎమ్మెల్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ నుంచి, టీచర్స్ కాన్ఫరెన్స్ నుంచి, లోకల్ బాడీస్ నుంచి, అలాగే గవర్నర్ గవర్నర్ నుంచి ఈ ఈ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీలో ఇది గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఇది సంబంధించి ఎన్నిక ప్రారంభం దగ్గర నుంచి మరి మన పార్టీ మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మన పార్టీ అభ్యర్థి పెట్టాలి, ఆ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పని ఒక ఈ ఎన్నికల ప్రారంభమైన దశలోనే ఆయన ఇనిషియల్గా ఒక సమావేశం పెట్టారు. పెట్టి మన అందరినీ పిలిచి కూర్చోబెట్టి పెట్టినప్పుడు ఎవరి అభిప్రాయాలు చెప్పాము. ఆ నేపథ్యంలో ముందు మీరు ఓటర్ని నమోదు కార్యక్రమం కానివ్వండి, నేను తర్వాత క్యాండిడేట్ని ఆలోచించేద్దామని ఆలోచన చెప్పారు. ఆ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న లేదు ఈ 30లో నియోజకవర్గం కాకుండా అంటే మనందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే 11 విధాల తీసుకోవాలి. అయిన తర్వాత సుమారు 2 లక్షలకి ఓటు నమోదు చేసుకోండి. మార్చి 13న జరిగే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం శనివారం ఆముదాల్ వలస గ్రామం జైతి గ్రామంలో నవధాన్యాల సాగు కొరకు 15 రకాల విత్తులతో విత్తన గుళికలు తయారు చేశారు. విత్తన గుళికల తయారీలో విత్తన గుళికలుగా మార్చవలసిన విత్తనాలు అనుములు, కందులు, మినుములు, పెసలు, జొన్నలు, సజ్జలు, అలసందలు, మొక్కజొన్న, పప్పు శనగ, గోరుచిక్కుడు, చిక్కుడు, గోంగూర, ఉలవలు, బఠానీలు, బీర, నేతిబీర, సొర, గుమ్మడి, బూడిద గుమ్మడి, పుచ్చ, బెండ, పిల్లి పెసర, కుసుమలు, పొద్దుతిరుగుడు, అవిస, జీలుగ, జనుము, కాకర, వెల్వెట్ బీన్స్,
ఫ్రెంచ్ బీన్స్ పలు రకాల విత్తనాలను విత్తన గుడికలుగా తయారు చేయటకు కావలసినవి. సేకరించిన విత్తనాలకు సరిపడా బీజామృతం, మెత్తగా పొడి చేసి జల్లించిన బంకమట్టి పొడి, ప్రతి 10 కిలోల విత్తనాలకు దాదాపు 10 నుండి 20 కేజీల బంకమట్టి పొడిని వాడాలి. మెత్తగా పొడిని వాడిని ఘనజయమృతం కిలోల విత్తనాలకు దాదాపు 5 నుండి 10 కేజీలు మెత్తగా పొడి చేసిన ఘనజయనామృతాన్ని వాడాలన్నారు. విత్తనాలపై జల్లుకోవడానికి సరిపడా నీళ్లు, జల్లెడ పట్టిన బూడిద, పరికరాలు, ఒక స్ప్రేయర్, గోని సంచి పలు రకాల విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేసే విధానము అని చెప్పి తెలియజేశారు. మట్టి అవన్నీ కలిసి ఒక 5 రోజులు ఉంటాయి కదా, 2 రోజులు నీళ్ళు ఆరబెడతాం, 3 రోజుల నుంచి 2 అంగుళాలు లోతు తీసుకుని పోతాం అన్నమాట. సాయం చేత వర్షం పడితే నాటికి 6 నమస్కారం అండి. విజయనగరం జిల్లా నెంటాడు మండలం అమరవల్స్ విలేజ్లో ప్రకృతి వ్యవసాయం సంబంధించి పిఎండిఎస్ విత్తనాలు వేయడంలో విత్తన గొలుకులు తయారు చేసే విధానం మేము ఈరోజు చేయడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా మన భూమికి కావాల్సిన పోషకాలకి మనం 30 రకాల విత్తనాలతో ముందుగా పచ్చిరొట్ట ఎరువు జల్లుకోవడం జరుగుతుందండి. దీంట్లో మన విత్తన గొలుకులు అంటే ఇప్పుడు మనం జల్లుకుంటే విత్తనం పాడవకుండా ఉండటానికి బంకమట్టి, 2 ఘనజీవామృతం, 3 బూడిద, ఈ 3 మిశ్రాలు కలిపి బీజామృతం విత్తన శుద్ధి చేసి బంకమట్టి 1 పూత పోయాలండి. 2వ పూతగా ఘనజీవామృతం, 3వ పూతగా పొడి పొయ్యబూడిద, ఈ 3 గుళ్ళకు విత్తన గుళ్ళకు తయారు చేసి మనం నీళ్ళు ఆరబెడతాం సార్. నీళ్ళు ఆరబెట్టిన దాన్ని 3-4 రోజులు పోయిన తర్వాత, ఇప్పుడు వర్షాలు లేకపోయినా వర్షాలు వచ్చే ముందు మనం దీన్ని భూమిలో కలుపుకోవడం వల్ల విత్తనం పాడవదు. 2వది ఇప్పుడైతే తక్కువ శాతంలో వర్షం పడినా ఈ ఘనజీవామృతం మన వాతావరణం నుంచి భూమికి తేమ అందించి విత్తనం మొలకొస్తుంది సార్. ఈ విధంగా విత్తన గుడ్లు మనకి ఉపయోగపడతాయి. వర్షాలు తక్కువ శాతంలో పడినా మనకు అన్ని రకాల పంటలు వస్తాయండి. దీంట్లో ప్రతి విత్తనంలో ప్రతి పోషక విలువ ఉంటుందండి. ఇది వేరు ద్వారా భూమికి అందించి నెక్స్ట్ రాబోయే పంటలో మనకి మేము చెప్పడం జరుగుతుంది సార్. ఈ గ్రామంలో ఆల్రెడీ ఊర్లో 150 మంది ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంటివి న్యూస్. నమస్తే.